అదే వరుసలో రాత్రి వర్ణన, వెన్నెల వర్ణన, చంద్రోదయ వర్ణన, ఆ తర్వాత చంద్రుడిలో ఉన్న మచ్చ వర్ణన, నల్లని మచ్చ ఉంటుంది ఆ మచ్చని కవులందరూ వర్ణించారు. అలాగే రకరకాల ఊహలు చేసి రకరకాల ఉత్ప్రేక్షలతోటి మనకి చంద్రంలో ఉన్నటువంటి నాకు మచ్చని ఎంతోమంది చాలా ప్రియమార దాన్ని ఒక ప్రధానమైన వస్తువుగా గ్రహించి మనకి కావ్యాల్లో వర్ణించినటువంటి ఘట్టాలు చాలా ఉన్నాయి. గంగాదేవి అనే ఒక కవయిత్రి సంస్కృతంలో మధురాభిజయం అని కావ్యం రాసింది. ఆ కావ్యంలో ఆవిడ చంద్రుడిలో మత్సని గురించి చాలా విశేషమైన ఊహ చేసింది. అందులో ఆవిడ చేసిన ఒక అంటే స్త్రీ కాబట్టి ఆవిడ చేసిన ఒక చిన్న ఊహ ఏంటంటే అమృతము అంటే చంద్రుడే ఒక పెద్ద వంట పాత్ర అన్నమాట దేవతలకి. చంద్రుడిలోంచి రోజు తలో కాస్త అమృతం తీసుకుని వాళ్ళు భుజిస్తూ ఉంటారు. కాబట్టి ఆ మచ్చ ఎలా ఉంది అనే దానికి ఆవిడ ఏం చేసిందంటే ఆ మచ్చ ఏమి కాదండి చంద్రుడిలో వేసినటువంటి అమృతం కదా, అది అమృతాన్ని వడ్డించుకుందుకు వేసినటువంటి గరిట అది, అందుకని అది నల్లగా అలా కనిపిస్తోంది. చంద్రుడిలో ఉన్న మచ్చ గరిట తప్ప మరేం కాదు అంది ఆవిడ. చేత రకరకాల ఊహలు చేసి ఆ మచ్చని కవిత్వంలో అందరూ చాలా వర్ణించిన వాళ్ళు చదివిన వాళ్ళు కూడా ఆనందించినటువంటి ఘట్టం అది చంద్రుడిలో మచ్చని గురించి పద్యాలు రాయడం. అయితే ఎర్రాప్రగడ వైచిత్రి వైచిత్రి సముద్రాన్ని చూడగానే ఆయనకి శివుడిలా కనబడ్డాడు, తాండవం ఆడుతున్నటువంటి శివుడిలా కనబడ్డాడు. ఈవేళ చంద్రుడిని చూడగానే చంద్రుడిని మచ్చ చూడగానే ఆయనకి విష్ణుమూర్తిలా కనబడ్డాడు. చంద్రుడిలో మచ్చ విష్ణుమూర్తిలా కనపడ్డాం అది ఎర్రాప్రగడకే తగును, అతనే అట్లాంటి వర్ణనలు చేయగలడు. ఆ వర్ణన ఈవేళ మనం చెప్పుకుందాం. అద్భుతంగా వెన్నెల కాస్తోంది, చంద్రుడు చంద్రబింబం ప్రకాశిస్తోంది, మధ్యలో మచ్చ కూడా కనిపిస్తోంది. దాన్ని చూశాడు ఎర్రాప్రగడ. చూస్తే ఆయనకేమనిపించింది అంటే వెన్నెల వెళ్ళి పాల్కడలి రేఖదనంబున పేర్చి దిక్కులున్ మిన్నును ముంప అందు రజనీకర బింబము కుండలీభవత్పన్నగ తల్ప కల్పము కల్పనము భంగితనర్చ తదంతరంబునన్ వెన్నుని భంగి చూట్కులకు వేట్కయునర్చ కళంకమత్తరిన్. కళంకము అంటే మచ్చ, అత్తరిన్ ఆ సమయంలో కళంకము. వెన్నుని భంగి, వెన్నుడు అంటే విష్ణుమూర్తి, విష్ణుమూర్తి యొక్క ప్రకృతి వికృతి రూపాల్లో వికృతి రూపం వెన్నుని, వెన్నుడు. వెన్నుని భంగి అంటే విష్ణుమూర్తి వలె చూట్కులకు చూడడానికి వేట్కయునర్చే చాలా ఆనందాన్ని కలిగించింది, వినోదాన్ని కలిగించింది. మళ్ళీ పద్యం ఒకసారి చూద్దాం. వెన్నెల వెళ్ళి పాల్కడలి వ్రేకదనంబున పేర్చి దిక్కులున్ మిన్నును ముంప అందు రజనీకర బింబము కుండలీభవత్ పన్నగ తల్ప కల్పనము భంగితనర్చే తదంతరంబునన్ వెన్నుని భంగి చూట్కులకు వేట్కయునర్చే కళంకమత్తరిన్. వెన్నెల వెళ్ళి పాల్కడలి, పాల్కడలి అంటే పాల సముద్రం, కడలి కడలి అంటే కెరటములు గలది, కడలు గలది కడలి, కడలు అంటే కెరటములు, పాల్కడలి అంటే పాల సముద్రం. వెన్నెల వెళ్ళి ఈ ప్రవాహం, వెన్నెల యొక్క ప్రవాహం అంతా కూడా ఇటు అటు అటు ఇటు ప్రవహించేసిన ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. అది పాల్కడలి, వెన్నెల ప్రవాహం అనేటువంటిదంతా కూడా పాల సముద్రంలా ఉందిట. వ్రేకదనంబునన్ మంచి గర్వంతో అంటే పండు వెన్నెల విజృంభించి కాస్తుంది వ్రేకదనంబున గర్వముతో పేర్చి విజృంభించి దిక్కులన్ మిన్నును ముంపన్ అన్ని దిక్కులు ముంచేసింది ఆ వెన్నెల, ఆకాశాన్ని కూడా ముంచేసింది. ఇప్పుడంతా మొత్తం ప్రపంచం అంతా ప్రకృతి అంతా దేంతో ఉందన్నమాట, వెన్నెల నిండిపోయి ఉంది. ఆ వెన్నెలంతా కూడా పాల సముద్రంలా తెల్లగా మెలమెల్లాడుతూ ఉంది. వెన్నెల వెళ్ళి పాల్కడలి వ్రేకదనంబున గర్వం, వ్రేకతనంబున అంటే గర్వంతో పేర్చి విజృంభించి దిక్కులున్ అన్ని దిక్కులు మిన్నును ఆకాశమును ముంప ముంచేసింది. అప్పుడు జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే అందు రజనీకర బింబము, రజనీకరుడు చంద్రుడు
రాత్రిని చేసిన వాడు ఆయన. జత ఆ చంద్రుని బింబములాగా రజనీకర బింబము, ఆ చంద్రుడు చంద్రబింబం. ఇప్పుడు మనకి వెన్నెల ఎలా ఉందో చెప్పాడు ఆయన. వెన్నెల అలా ప్రవహించి ప్రవహించి కప్పేసి ప్రకృతి అంతా కూడా నింపేసి విజృంభించి కాయడంతో ఆ వెన్నెలంతా పాలసముద్రంలా ఉంది. ఆ పాలసముద్రంలో ఈ రజనీకర బింబము చంద్రబింబం ఎలా ఉంది అంటే, కుండలీభవత్ పన్నగ తల్ప కల్పనము భంగి, కుండలీభవత్ చుట్టుకున్న పాపవ పాము వలె పన్నగ తల్పకల్పనము. తల్పము అంటే పాన్పు. పాము గుండ్రంగా చుట్టుకుంటే ఆ చుట్టుకున్నటువంటి పాము అనేటువంటి సజ్జలాగా ఉంది. అంటే ఆకాశంలో కాస్తున్నటువంటి వెన్నెల పాలసముద్రంలా ఉంది. పాలసముద్రం మధ్యలో తెల్లటి పాము గుండ్రంగా చుట్టుకుంటే అది, అంటే మామూలుగా విష్ణుమూర్తి శేషతల్పం మీద పడుకుంటాడు, శేషుని మీద ఆయన ఇలా పొడుగ్గా ఉంటుంది దీర్ఘచతురస్రాకారంలో. ఈవేళ ఆయన ఆ పాన్పు గుండ్రంగా ఉండేటువంటి పాన్పులాగా చుట్టుకుని పడుకున్నాడు ఆయన శేషుడు. అలా ఉందిట చంద్రబింబం. అంటే చంద్రబింబం శేషపాన్పు వలె గుండ్రంగా ఉంది. మీకు సినిమాల్లోనూ అక్కడ గుండ్రటి పరుపులు చూపిస్తూ ఉంటారు కదా, బెడ్స్ అలాగంటే గుండ్రంగా చుట్టుకుని ఉన్నాడు ఆయన ఆ రోజు. అది అలా ఆ చంద్రుడు గుండ్రంగా చుట్టుకున్నటువంటి శేషపాన్పులా ఉండగా భంగి తనచ్చే వలే ఉన్నాడు, తనచ్చే అందంగా ఉండగా ఒప్పగా తదంతరంబులన్ దాని మధ్యలో చంద్రబింబము యొక్క మధ్యలో వెన్నును భంగి చూట్కులకు వేట్కయనర్చే కళంకమత్తరిన్. ఆ చంద్రబింబంలో ఉండే మచ్చ విష్ణుమూర్తిలా ఉంది, వెన్నుని భంగి విష్ణుమూర్తి వలె ఉంది. చూట్కులకు వేట్కయనర్చే చూడడానికి చాలా ఆనందం కలిగించింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొదటికి వద్దాం మనం. పెద్ద పాలసముద్రం మొత్తం వెన్నెలంతా పాలసముద్రంలా ఉంది. చంద్రుడేమో చుట్ట చుట్టి పడుకున్న ఆదిశేషుని యొక్క పాన్పు వలె ఉన్నాడు. ఆ పాన్పు మీద విష్ణుమూర్తి పడుకున్నట్లుగా చంద్రుడిలో ఉన్నటువంటి మచ్చ ఉంది. అంటే చంద్రుడిలో ఉన్న మచ్చలో ఎవరిని దర్శించగలిగాడు ఎర్రా ప్రగడ? విష్ణుమూర్తిని దర్శించాడు. ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి అటు వద్దాం మనం. విష్ణుమూర్తి చంద్రుడిలో ఉన్న కళంకం, చంద్రుడు శేషపాన్పు, పాలసముద్రం వెన్నెల. అంటే ఎక్కడా కూడా విష్ణువుకి పడుకోవడానికి ఉండే పక్క పక్కలాగే ఉంది. ఆయన ఆయనలాగే పడుకున్నాడు, ఆయన పాలసముద్రం పాలసముద్రంలాగే ఉంది. అంచేత వెన్నెల చంద్రుడు, చంద్రుడిలో మచ్చ, మూడు విషయాలు తీసుకున్నాడు ఆయన. వెన్నెల పాలసముద్రంలా ఉంది అంటే అంతటా వ్యాపించి విజృంభించి ఆ వెన్నెల కింద మీద అంతా వ్యాపించి ఉండడంతో పాలసముద్రం లాగా ఉంది, తెల్లగా పాలసముద్రంలా ఉంది. చంద్రుడేమో శేషపాన్పులా గుండ్రంగా చుట్టపెట్టి పడుకున్నటువంటి శేషుడిలాగా ఉన్నాడు. శేషుడు కూడా తెల్లగా ఉంటాడు. కాబట్టి చంద్రుడు తెల్లగా ఉన్నాడు, శేషుడు తెల్లగా ఉన్నాడు. అందులో ఉన్నటువంటి మచ్చ ఆ పాన్పు మీద పడుకున్నటువంటి నారాయణుడు మచ్చలా ఉన్నాడు, లేదా మచ్చ నారాయణులా ఉన్నాడు. ఇటు నుంచి అటు అటు నుంచి ఏదైనా మొత్తానికి ఆ చంద్రబింబాన్ని అలా చూసేసరికి ఎర్రా ప్రగడకి ఈ చంద్రుడిలో మచ్చ విష్ణుమూర్తి అండి, చంద్రుడేమో గుండ్రంగా చుట్టుకున్నటువంటి శేషపాన్పు అండి, ఈ వెన్నెలేమో పాలసముద్రం అండి అన్నాడు. అంత ఒక్కటే భావన, ఒక్కసారి ఆయన భృగు మనవగోచరమైనటువంటి ఆ మధురమైనటువంటి భావనని మనకి ఈ ఉత్పలమాల పద్యంలో, ఉత్పలం అంటే పద్మం, ఉత్పలములు కూడా తెల్లగానే ఉంటాయి కాబట్టి చక్కగా ఉత్పలమాల భజనలో మనకి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూపించాడు. అంటే చంద్రుడిలో మచ్చని రకరకాలుగా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఊహించారు. ఎర్రప్రగడకి మాత్రం చంద్రుడిలో మచ్చ విష్ణుమూర్తిలా కనబడింది. ఆ భావన చేయగలగడం, ఆ మానసిక స్థితి, ఆ విశేషమైన భక్తి, ఇవన్నీ ఒక వ్యక్తిలో ఒక చోట కలిసినప్పుడు అలాంటి భావం కలుగుతుంది. అంతకుముందు ఎర్రాప్రగడ కంటే ముందు చాలామంది వర్ణించారు, సంస్కృత కవులు వర్ణించారు, తెలుగు కవులు వర్ణించారు, ఎవరూ కూడా ఈ రకమైన ఊహ చేయలేదు.
వెన్నుని భంగి నొప్పే అనే విషయంలో ఒక విశేషమైన అంశం మనం చెప్పుకోవాల్సి ఉంది. అదేంటంటే, ఎందుకు వెన్నుని వలె ఉన్నాడు అని భావించాడు అంటే, విష్ణుమూర్తి నల్లనివాడు, మచ్చ నల్లగా ఉంటుంది కాబట్టి వెన్నుని భంగి విష్ణుమూర్తిలా కనిపించడంలో ఉన్న విశేషమైన విషయం ఏమిటి అంటే, నల్లని కృష్ణుడు లేదా నల్లని విష్ణువు కాబట్టి ఆ మచ్చని విష్ణువుగా భావించడం గొప్ప ఔచిత్యంతో కూడిన విషయం. చిన్నప్పుడు చందమామ గురించి చెప్పేటప్పుడు పెద్దవాళ్ళు అది చందమామలో మచ్చ ముసలమ్మని, మర్రి చెట్టు అని, కుందేలని ఇలా రకరకాల కథలు మనం చిన్నప్పుడు వింటూ ఉంటాం. కవులు వాళ్ళ భావనా వీధిలో రకరకాలుగా భావించినప్పుడు ఎర్రాప్రగడ ఈ విధంగా నల్లనివాడు పద్మనయనంబులవాడైన విష్ణుమూర్తి, ఆ చంద్రునిలో మత్సగా ఉన్న నలుపు విష్ణుమూర్తిగా భావించి సర్వం విష్ణుమయం జగత్ అనేదాన్ని, చంద్రుని యొక్క జగత్తులో కూడా విష్ణువుని సందర్శించగలిగాడు. అంచేత ఎర్రాప్రగడ ప్రత్యేకత ఆయన వర్ణనలు కానీ, ఆయన భావనలు కానీ, ఆయన ఊహలు కానీ ఏవైనా ప్రత్యేకంగానే ఉంటాయి. ఆ రకంగా ఒక గొప్ప పద్యాల్లో ఇది కూడా ఒక పద్యం. మళ్ళీ ఒకసారి చూద్దాం. వెన్నెల వెళ్ళి పాల్కడలి రేఖదనంబున పేర్చి దిక్కులున్ మిన్నును ముంప, వెన్నెల అలా చక్కగా సర్వ జగత్తుని ముంచేసి కాస్తూ ఉండగా విజృంభించి, అందు రజనీకర బింబము, అందులో రజనీకర బింబము కుండలీభవత్ పన్నగ తల్ప కల్పనము భంగి, పాము చుట్ట చుట్టుకు పడుకుంటే దాన్ని పాన్పుగా చేసుకున్నటువంటి విషయంగా ఉండగా, శేషపాన్పే చంద్రుడు, పాన్పు మీద పడుకున్నటువంటి విష్ణుమూర్తే చంద్రుడిలో మత్స, వెన్నెలే పాలసముద్రం. ఇప్పుడు రెండు మళ్ళీ ఒకసారి. వెన్నెల వెళ్ళి పాల్కడలి రేఖదనంబున పేర్చి దిక్కులున్ మిన్నును ముంప, అందు రజనీకర బింబము కుండలీభవత్ పన్నగ తల్ప కల్పనము భంగి తనర్చె తదంతరంబునన్, ఆ పాన్పు మధ్యలో వెన్నుని భంగి చూట్కులకు వేట్కయునర్చె కళంకమత్తరిన్, అది కళంకం కాదండి, అది ఊరిక మచ్చ అనుకుంటున్నాం. ఆయన విష్ణుమూర్తి సాక్షాత్తు శేషపాన్పు మీద పడుకున్నటువంటి విష్ణుమూర్తి, వెన్నెలంతా బాలసముద్రం అన్నాడు అంతే ఒక్కసారి ఆయన. భంగి అని రెండు మూడు సార్లు వచ్చింది కాబట్టి వలే అనే ఉపమావాచకం వాడాడు కాబట్టి ఇందులో వెన్నెలే పాలసముద్రం, వలే ఉన్నది, వలే ఉన్నది. చంద్రుడేమో శేషపా గుండ్రముగా చుట్టుకుని పడుకున్నటువంటి శేషపాన్పు వలె ఉన్నాడు, మత్స ఏమో విష్ణుమూర్తి వలె ఉన్నాడు అని అన్నాడు కాబట్టి దీంట్లో పూర్తిగా ఇది ఉపమాలంకారానికి మంచి ఉదాహరణ. అలాంటి మంచి వర్ణన ఇక్కడ ఒకటి ఇచ్చాడు ఎర్రాప్రగడ. ఇదే కాదు, ఆ కాలంలో మేడల మీద స్త్రీలందరూ మదిరాపానం ఎలా చేసేవారు, వాళ్ళు ఎలాగా చషకాలు పట్టుకుని మదిర సేవించేవారు, వాళ్ళ విభ్రమాలు ఎలా ఉండేవి, వాళ్ళ నృత్యాలు ఎలా చేసేవారు, ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఇక్కడ 7-8 పద్యాల్లో ఆయన ఆ మదిరాపాన ఘట్టం అంటే స్త్రీలు తాగడం ఇవన్నీ ఉన్నాయా లేవా ఈ మాటలు ఏమి అక్కర్లేదు, హాయిగా వాళ్ళు ఆ మేడల మీద ఈ వెన్నెల కాంతుల్లో ఆనందించారు అనే విషయాన్ని చాలా విశేషంగా మనకి, అంటే నాటి సామాజిక పరిస్థితి అప్పటి విషయాలు కూడా ఉండేలాంటి వర్ణనలు ఈ కావ్యంలో మనకి దొరుకుతాయి. ఈ పద్యం మరొకసారి మనం చూద్దాం. వెన్నెల వెళ్ళి పాల్కడలి రేఖదనంబున పేర్చి దిక్కులున్ మిన్నును ముంప, అందు రజనీకర బింబము కుండలీభవత్పన్నగ తల్ప కల్పనము భంగిత నర్చె తదంతరంబునన్, వెన్నుని భంగి చూట్కులకు వెట్కయనర్చె కళంకమత్తరిన్.